రాజాది గ్రేట్ తో అల్టిమేట్ కంబ్యాక్ తర్వాత వరుసగా పరాజయాలను ఎదుర్కొన్న రవితేజ కెరీర్ లో టాప్ స్టేజ్ నుంచి మళ్లీ వరుస పరాజయాలతో డౌన్ ఫాల్ అయిన శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ అంటోనీ. మంచి అంచనాలు ఏర్పడిన ఈ సినిమాలో రవితేజ 3 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తుండగా ఈ సినిమాను సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. శ్రీను వైట్ల మూవీస్ కి పూర్తి భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా టేకింగ్ పరంగా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. టీజర్ లో రవితేజ గేటప్స్ రీసెంట్ మూవీస్ తో పోల్చుకుంటే మరోసారి అదే విధంగా ఉండటం కొంతవరకు నిరాశపరిచినప్పటికీ పలు గెటప్స్ లో రవితేజ కనిపించి మెప్పించారనే చెప్పాలి. ఇక శ్రీను వైట్ల మార్కి పూర్తి విరుద్ధంగా సినిమా సీరియస్ నోట్ లో ఉన్న టీజర్ ని రిలీజ్ చేసి చివరిలో మాత్రం రిలాక్స్ అంటూ రవితేజ పలికిన డైలాగ్స్ లో సినిమాలో కామెడీ కూడా ఉండే ఉంటుందని చెప్పకనే చెప్పారు. నవంబర్ 16 భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇటు రవితేజకు ఇటు శ్రీను వైట్లకు ఖచ్చితంగా మంచి కంబ్యాక్ గా నిలిచే అవకాశం ఉందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ 3 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న విషయం తెలిసింది. మరి ఈ సినిమాతో రవితేజ మరియు శ్రీను వైట్ల ఇద్దరు అద్భుతమైన కంబ్యాక్ ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం. మీరు టీజర్ చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి.